రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకుంటున్నారని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా పేర్కొన్నారు. కడప జిల్లా కాసినాయన మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు 1,25,00,000 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని గ్రామాలలో సైతం ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె కొనియాడారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మలకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉండేందుకు దిశ యాప్ను అమలు చేశారని ఆమె అన్నారు. ప్రతి మహిళలు ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాసినాయన మండల జెడ్పీటీసీ సత్యనారాయణ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ రహీం, తహసీల్దార్ రవిశంకర్, ఎస్ఏ అరుణ్ కుమార్ రెడ్డి, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, ఏపీఎం వీర్ అంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఒక మహిళ అందులో ఇంతమంది మహిళలు ఉన్నారు, పాట పాడితే కనీసం కర్తాధ్వడం లేవు. సరే, ఇప్పుడు మన మండలానికి 1,25,00,000 రూపాయలు మన అకౌంట్స్ లో జమ అయింది. అమ్మ, ఈ ప్రోగ్రామ్స్ ఇలా మనం ఇంతకుముందు 2 సార్లు జరుపుకున్నాము. ఇదే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి సార్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకున్నాము. ఈ ఈ తేడా అన్నది మీరు ముందు ప్రభుత్వంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నాం అన్నది మీకే బాగా తెలుసు. ఇంతకుముందు ఈ గ్రూప్స్ అన్నవి ఎంత అసలు ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు కాదు. ఎందుకంటే మేము పోయిన ప్రతి చోట మేము స్టాటిస్టిక్స్ అడిగి తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత గ్రూప్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి, గ్రూప్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ముందు డి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా ఉన్న గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా లేవు. అట్లాంటి గ్రూప్స్ అన్ని గ్రూప్స్ ఏ గ్రేడ్కి వచ్చినాయి. అంటే మీరందరూ డబ్బులు తీసుకోవడం కానీ మళ్ళీ తిరిగి నమ్మకంగా చెల్లించడం కానీ ఈ రొటేషన్ అనేది బాగా జరుగుతుంది. ఈ డబ్బులన్నీ మీరు మళ్ళీ బిజినెస్లో పెట్టడము, మీరు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతున్నారనేది అసలు ప్రతి చోట మీలాగా ఇట్లా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ డబ్బుతో ఏం చేశారు అన్నది కూడా మాట్లాడారు. యాక్చువల్గా మీరు కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుండేది. మీరు ఎట్లా ఆర్థికంగా ఇంప్రూవ్ అయ్యారు, ప్రతి చోట వాళ్ళ మాటలు వింటుంటే ఈ ప్రతిపక్షం వాళ్ళందరూ వినాలి వాళ్ళ మాటలు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి సార్ పథకాల రూపంలో డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, రాష్ట్రం అప్పులపాలవుతుందని చెప్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు సమాజం ఎట్లా అభివృద్ధి అవుతుంది డైరెక్ట్గా చూసేదానికి అవకాశం వస్తుంది. అవునా కాదా చెప్పండి, మీకందరికీ మీరే చెప్పండి, మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా? ముందుకంటే ఇప్పుడు బిజినెస్లు పెట్టుకున్నారు, పాడి పశువులు తెచ్చుకున్నారు, ఇవన్నీ మనము డబ్బులు పరంగా మనం ఇంప్రూవ్ అయ్యడానికి మనకు ఆస్కారం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మహిళలు ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వాలా, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటే వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెడతారు, తద్వారా మనకు సమాజం ఇంప్రూవ్ అవుతుంది అన్నది ఆయన కాన్సెప్ట్. ఈరోజు ఇంతమంది మీరు వచ్చినారంటేనే ఆయన అనుకున్నది సాధించినారని అనుకోవాలా. కేవలం మహిళలు ఆర్థికంగా బాగుండడమే కాకుండా మహిళల భద్రత కోసం ఒక దిశ యాప్ ఒకటి లాంచ్ చేశారు. మామూలుగా ఇక్కడ ఎస్ఐ వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారా? ఎమ్మెల్యే మేడం గారికి, ఎంపీ గారికి, ఇతర పెద్దలకి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మహిళా తోటి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈ దిశ యాప్ అనేది ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల్లో కాకుండా కేవలం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు, మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మహిళల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక యాప్ రెడీ చేసి మహిళా పోలీసుల ద్వారా, వాలంటీర్ల ద్వారా మా పోలీసులు
అమ్మా కనీసం డబ్బులు తీసుకున్నప్పుడు కరతాల ద్వారా కలిసి లేవయ్యా పొద్దున్నే తిని వచ్చారా నాకు తెలియదు కానీ టిఫిన్ అంటే ఎక్కువ తిని వచ్చారు కరకోరండి లేమని కాదు సపోర్ట్ కొట్టండి అట్లనే మనకి ఇంత సహకారం అందించిన